రాజనీతి అనే ఈ పాఠ్యభాగంలో అతి ముఖ్యమైనటువంటి సందర్భ సహిత వాక్యాలు చెప్పుకుంటున్నాం ఇంకా చాలా ఉంటాయి కాకపోతే పరీక్ష దృక్పథంతో ఇవి ముఖ్యము అని అనుకుని చెప్పుకుంటున్నాం కాబట్టి గమనించండి ఒకటి కృతము తలంచి ప్రాణములు విడుతురని దీని కవి పరిచయం ఈ వాక్యం ఆదికవి వాగానుశాసనుడైన నన్నయ్యతే రచింపబడిన ఆంధ్ర మహాభారతమునందరి సభాపర్వంలోని ప్రథమాశ్వాసం నుండి గ్రహించబడిన రాజనీతి అనే పాఠ్యభాగంలోనిది సందర్భం నారదుడు ధర్మరాజు సభకు వచ్చి కొన్ని రాజనీతి విషయాలు చెబుతూ ధర్మరాజును ప్రశ్నించాడు వంశ పారంపర్యంగా వచ్చే మంచి సేవకులను సన్మానిస్తున్నావా అప్పుడు వారు యుద్ధ భూమిలో ప్రాణాలిచ్చి అయినా పోరాడతారు అని చెప్పే సందర్భంలో ఉంది అర్థం చేసిన ఉపకారాన్ని తలుచుకొని యుద్ధంలో ప్రాణాలు ఇస్తారు దీని వ్యాఖ్య తనకు చేసిన ఉపకారాన్ని తలుచుకొని రాజు సేవకులను సన్మానించాలి అప్పుడు ఆ సేవకులు ఆ రాజు కోసం ప్రాణాలైనా అర్పిస్తారని నారదుడి వచ రెండవ సందర్భ సహిత వాక్య రుణములిత్తేత్తమబుద్దిన్ దీని కవి పరిచయం ఈ వాక్యం ఆది కవి వాగానుశాసనుడైన నన్నయ్య రచింపబడిన ఆంధ్ర మహాభారతమునందరి సభాపర్వంలోని ప్రథమాశ్వాసము నుండి గ్రహించబడిన రాజనీతి అనే పాఠ్యభాగంలోనిది సందర్భం రాజ్య పాలన విషయమై నారదుడు ధర్మరాజు సభకు వచ్చి ధర్మరాజుకు కొన్ని సూచనలు ఇచ్చాడు రాజు ప్రజల కొరకు కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేయాలి ఉదార బుద్ధితో రైతులకు ధాన్యపు విత్తనాలు వర్తకులకు రూపాయి వడ్డీకే రుణాలు ఇవ్వాలి నువ్వు ఆ విధంగా చేస్తున్నావా అని నారదుడు ధర్మరాజుతో అనిన సందర్భంలోనిది అర్థం కొరత లేకుండా గొప్ప గొప్ప బుద్ధితో రుణాలు వర్తకులకు ఇస్తున్నావా వ్యాఖ్య సంక్షేమ రాజ్యంలో ప్రజలకు రాజు సాయం చేయాలి వర్తకులకు పెట్టుబడి కోసం రుణాలు ఇవ్వాలి నువ్వు ఆ పనులు చేస్తున్నావా అని నారదుడు ధర్మరాజును ప్రశ్నిస్తున్నాడు మూడవ సందర్భ సైత వాక్య కొలు కొలు ఉండదే కొని ఆడంగన్ కవి పరిచయం ఈ వాక్యం ఆది కవి వాగానుశాసనుడైన నన్నయ్య చేరచింపబడిన ఆంధ్ర మహాభారతం సభా సభాపర్వంలోని ప్రథమాశ్వాసం నుండి గ్రహించబడిన రాజనీతి అనే పాఠ్యభాగంలోనిది సందర్భం రాజు ప్రతినిత్యము తనకు ఇష్టలైన మంత్రులు సైన్యాధిపతులు రాజకుమారులు పండితులతో కలిసి కొలువు తీరాలి ధర్మరాజా నువ్వు అలా చేస్తున్నావా లేదా అని ధర్మరాజు నారదుడు ప్రశ్నించిన సందర్భంలోనిది అర్థం ప్రపంచమంతా ప్రశంసించే విధంగా కొలువు తీరి ఉంటున్నావు కదా వ్యాఖ్య రాజు ప్రతినిత్యము కొలువు తీర్చాలి ఆ కొలువులో మంత్రులు బంధువులు సేనానాయకులు పండితులు ప్రముఖులు కూర్చుని ఉండాలి అలా రాజు సభ తీరిస్తే లోకమంతా అతన్ని కొనియాడుతుందని నారదుని యొక్క అభిప్రాయం అదే ధర్మరాజుకి తెలియపరిచాడు నాలుగవ సందర్భ సహిత వాక్య వార్త ఎందు జగము వర్తిల్లుచున్నది ఈ వాక్యం ఆది కవి వాగానుశాసనుడైన అన్నయ్య చేరచింపబడిన ఆంధ్ర మహాభారతం నందలి సభాపర్వంలోని ప్రథమా శ్వాసం నుండి గ్రహించబడిన రాజనీతి అనే పాఠ్యభాగంలోనిది సందర్భం నారదుడు ధర్మరాజుకు రాజనీతి విషయాలు చెప్పే సందర్భంలో వార్త యొక్క ప్రాముఖ్యాన్ని ధర్మరాజుకు చెప్పాడు ప్రపంచమంతా వార్త మీదనే నడుస్తుందని అది లేకపోతే ప్రజలు పెనుచీకట్లో మ్రగ్గిపోతారని అందువల్ల ప్రభువులు వార్తను నడపాలని నారదుడు ధర్మరాజుకు చెప్పే సందర్భంలోనిది అర్థం ప్రపంచమంతా వార్త మీదనే నడుస్తోంది వ్యాఖ్య ప్రభువులు వార్తలు సేకరించి అవి ప్రజలకు తెలిసేటట్లు ప్రసారం చేయాలని నారదుడు ధర్మరాజుకు వార్త ప్రాముఖ్యాన్ని తెలిపాడు ఐదవ సందర్భ సాహిత్య వాక్య శత్రునైనను రంగమున గాతే సంగరంగమునగాతే నన్ ఈ వాక్యం ఆది కవి వాగానుశాసనుడైనను అన్నయ్య చేర చెంపబడిన ఆంధ్ర సభా సభాపర్వంలో ప్రథమాశ్వాసం నుండి గ్రహించబడిన రాజనీతి అనే పాఠ్యభాగంలోనిది సందర్భం నారదుడు ధర్మరాజుకు రాజనీతి విషయాలు బోధిస్తూ భయంతో ఏడుస్తూ శరణ వేడిన ఎంత పెద్ద శత్రువునైనా యుద్ధ భూమిలో కాపాడుతున్నావా అని నారదుడు ధర్మరాజును ప్రశ్నించిన సందర్భంలోనది అర్థం రక్షించు అని కోరితే అటువంటి వారిని యుద్ధ రంగంలో నీవు ర రక్షిస్తున్నావా వ్యాఖ్య ఎదుట వ్యక్తి తనతో యుద్ధం చేయలేక తనను రక్షించమని కోరితే అతడు ఎంత పెద్ద శత్రువైనా అతన్ని రక్షించాలి ధర్మరాజా నువ్వు ఆ పని చేస్తున్నావా అని నారదుడు ధర్మరాజును ప్రశ్నించాడు ఈ విధంగా మొత్తం ఐదు సందర్భ వ్యాఖ్యలు మనం చెప్పుకోవడం జరిగింది ఇంకా ఉన్నాయి కానీ మనకి పరీక్ష దృక్పథంతో ఇవి సరిపోతాయని చెప్పడం జరిగింది అనేది గుర్తుంచుకోమని ఇంతకు ముందే చెప్పాను మరొకసారి దాన్ని స్మరణలోకి తెచ్చుకోండి